ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పటి వరకు బయట ప్రపంచానికి తెలియని మిస్టీరియస్ టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా? అసలు నీ దేశమే మిస్టీరియస్ దేశం తల్లి. ద్వారక నిర్మాణం ఎట్లా ఉండేదో తెలుసా? అక్కడ సిరామిక్ టైల్స్ మొత్తం. అందరూ మగపిల్లలే అయితే ఒక్క ఆడపిల్లన్నా లేకపోతే ఎట్లా అంటే అదే పిండాన్ని మార్చి ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ ద్వారక ఉందని తెలిస్తే మహాభారతం కరెక్ట్ ఉన్నట్టే కదా. కెపాసిటీ ఎంత ఉంటుందో ఆ లెక్కన ఒక పురం అది. వాట్ ఈస్ అస్త్ర అండ్ వాట్ ఈస్ శస్త్ర? ఏడు గ్రహాలు, రెండు ఖండన రేఖలు ఇవన్నీ ఉన్నాయని ఎట్లా కనుక్కున్నారు? వాళ్ళకి ఏ టెక్నాలజీ ఉంది నాకు చెప్పి. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో నాశనం కాకుండా మిగిలి ఉన్నటువంటి ఏకైక జాతి, ఏకైక సంస్కృతి అఖండ భారతదేశం ఎలా ఉండేదండి? భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్బాగే. మరి ఇంతకీ అసలు రావణ లంక ఎక్కడుంది? లేదు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ నా ముందు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారండి. వారికి సంబంధించిన వీడియోస్ ఈ మధ్య కాలంలో నేను చూశాను. అసలు మాట్లాడుతున్నంతసేపు కూడా అలా మనం ఆ స్క్రీన్కి అతుక్కుపోతామంతే. వారు చెప్పే ప్రతి విషయం నిజమా అని ఆశ్చర్యానికి లోనవుతాము. ఇలా జరిగిందా అని మనకే అనిపించి నిజమే కదా అని మనమే రియలైజ్ అవుతాము. బట్ తెలుసుకోవాలి ఇంకా ఇంకా అనిపిస్తుంది వారు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా. ప్రత్యేకించి పురాణాల్లో అంటే మనం ఏన్షియంట్ హిందూ టెక్నాలజీ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు మనం ఏవి వాడుతున్నాం, ఇంతకు ముందు కాలంలో టెక్నాలజీ ఎలా ఉండేది, అసలు మనం మన పురాణాల నుంచి ఇతిహాసాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఎలా మన లైఫ్ స్టైల్ ఉండాలి, ఇప్పుడు మనం ఏదో ఈజీగా ఒక మాటలో చెప్పేస్తున్నాం కానీ అప్పటి రోజుల్లో అసలు ఎలా ఉండేవి, ఇవన్నీ కూడా మాట్లాడి లేటెస్ట్ నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ కూడా ఆయన ఒక డిక్షనరీ అయిపోయారు, ఆయన ఒక బెస్ట్ బుక్ అయ్యారనే చెప్తాను నేనైతే. వారే ది మదన్ గుప్తా. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఇవాళ కూడా ఇటువంటి చాలా సున్నితంగా ఉన్న అంశాలే కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి కొన్ని సందేహాలే కావచ్చు, వీటన్నిటి గురించి వారి ముందు ప్రశ్నలుగా నేను ఉంచబోతున్నాను. మరి వారు ఎటువంటి సమాధానాలు ఇస్తారు, ఎలా మనల్ని ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు మనకు అనేది వారి మాటల్లో విని తెలుసుకుందాం. మదన్ గుప్తా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్, పునర్జన్మ అనేది అసలు ఉందా, ఉంటే అది ఎలా తెలుసుకోవచ్చు, ఫస్ట్ తెలుసుకుని మనం ఇలా ఉండగలుగుతామా, మామూలుగా అసలు ఇలా ఉండి మన గత జన్మ ఏంటో తెలుసుకునే అవకాశం ఉందా, మన ముందు జన్మ ఏముందో తెలుసుకునే అవకాశం ఉంటుందా, వీటి గురించి. పునర్జన్మ ఉంది, ఇది ఉంది ఉంది ఉంది. నేను ఒక చిన్న, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మా నాన్నగారు జాబ్ చేసేవారండి, మా అమ్మగారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నీకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ఎందుకు అలా అనిపించింది చదువుకునేటప్పుడు? ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే ఇట్స్ ఎన్ ఎక్స్ట్రా క్వాలిటీ. ఆఫ్ కోర్స్, నిజమే. హౌ యు గాట్ ఇన్ యువర్ ఫోర్ ఫాదర్స్ ఆర్ మీ ఇంట్లో నటులు లేదా ఇట్లా వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేబీ ఉండుండొచ్చు, బట్ నాకు తెలిసినంత వరకు అయితే అలా లేరు. నీకే ఎందుకు వచ్చినాయి? స్పెషల్ క్వాలిటీ, ఒక క్వాలిటీ ఉంది. మైట్ బి ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ ఎర్లియర్ బర్త్. ఓ, అయి ఉండొచ్చు. సరేనమ్మా, నీకు ఇప్పుడు ఈ క్షణంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన చెప్తా. యాక్చువల్ నాకు ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి పేరు కల్పన చావ్లా, చనిపోయింది తెలుసు కదా. ఆ అమ్మాయి మగపిల్లాడుగా శ్రీలంకలో పుట్టింది. ఇప్పుడు ఇప్పుడు ఏడేళ్ళు. ఆధారాలు ఏంటండి? ఒకసారి గూగుల్ చేసి చూడు. అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, అబ్బాయిని పరిశీలన చేస్తున్నారు. ఏడేళ్ళు వాడికి సింహళ భాష తప్ప వేరే భాష తెలీదు. వాడు హిందీ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతున్నాడు, వాడు సైంటిఫిక్ ఇష్యూస్ ను మాట్లాడుతున్నాడు, వీటిని గురించి మాట్లాడుతున్నాడు. నేను కల్పనా చావ్లా అని చెప్తున్నాడు. మీకేమనిపించింది? మీకు నిజమని అనిపించిందా? కాదా మాట్లాడింది, ఆ మాటలు విన్నా కాదా? సరే, నువ్వు అటు ప్రక్కన పెట్టేద్దాం, ఇంకొక విషయం అడుగుదాం. అడుగుతాను,
శ్రీనివాస్, ఉప్పలపు శ్రీనివాస్ పేరున్నావా? ఆ పేరు మాండలిన్ శ్రీనివాస్ అని కూడా అంటారు. మాండలిన్ శ్రీనివాస్ ఓకే, మాకు తెలుసు, మేము చూసాం కూడా. చిన్న పిల్లాడు, ఎంత 3-4 ఏళ్ల పిల్లాడు, వచ్చి స్టేజ్ మీదకి మాండలిన్ మీద త్యాగరాజ కృతులు అద్భుతంగా వాయిస్తాడు. మాండలిన్ మీద ఇప్పుడు లేట్ చచ్చిపోయాడు, నేను మా చిన్నప్పుడు సంగతి చెప్తున్నాను. మళ్ళా మాండలిన్ అంటే కింద పెట్టి బయటకు పోయి ఆడుకుంటాడు, స్టేజ్ బయట ఆడుకుంటాడు. ఎంతో నిష్ణాతులైతేనే కానీ అలా ప్లే చేయలేదు. గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు వాడికి అసలు ఆశ్చర్యపోయారు, వీడికి ఇంత ఎలా అసలు ఇంత టాలెంట్ ఉంది. అంటే ఇదంతా కూడా పూర్వజన్మలో వారు అయి ఉండడం వల్ల ఈ జన్మలో ఆ వాసనలు కొంత ఉంటాయి. సరేనమ్మా, చాలా చిన్న పిల్లలు ఈ మధ్య చూస్తున్నాం, మ్యాథమెటిక్స్ లో చాలా అద్భుతమైన, మరి ఎట్లా చెప్తున్నారు చెప్పు నాకు, దానికి రీజన్ ఏంది చెప్పు నాకు, దానికి రీజన్ ఏంది చెప్పు నువ్వు నాకు. పూర్వజన్మ ఎఫెక్ట్ అయినదంతా కాదు, ఇంకేది రీజన్ దాని చెప్పు. మామూలుగా ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు అడుగుతాను, చిన్నప్పటి నుంచి ఇవన్నీ మేము నేర్పించామండి, ఇలా పుట్టిన దగ్గర నుంచి అందుకనే టకటక ఇలా మ్యాథ్స్ చేయగలుగుతున్నారని, ఇలా అన్ని గుర్తుపట్టగలుగుతున్నారని నెలల వయసులోనే అని చెప్తూ ఉంటారు పేరెంట్స్ అయితే. నిజమా? నిజం అనిపిస్తుందా నీకు? కొన్ని మాత్రం నమ్మబుద్ధి కాదు సార్, మరి అంత ఎగ్జాక్ట్గా అంతలా ఎలా గుర్తుపట్టుకుంటారా అని అనిపిస్తుంది. అసలు వాళ్ళ ఇంట్లోనే ఆ ఇది లేనప్పుడు లేని శకుంతలాదేవి పేరున్నావా? షీఈస్ మ్యాథమెటికల్ జీనియస్. విద్యాబాలన్ గారు ఎన్నేళ్ల వయసు నుంచి ఆ వయసులో అమ్మాయికి అంత జ్ఞానం ఎట్టొచ్చింది? అలా ఎన్నేళ్ల ఎన్ని జన్మల వరకు అవుతుందండి? నువ్వు చేసేటటువంటి కర్మ, మనకు కర్మ సిద్ధాంతం ఉంది, నువ్వు చేసే కర్మల్ని బట్టి ఈ 86 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవిగా పుడతావు. ఈగ సినిమా చూపించలా, మళ్ళీ మనిషిగా పుడతావా? ఇప్పుడు మనిషిగా ఉండి మళ్ళీ మనిషి, నువ్వు అందుకే కదా మనిషి మనిషిగా కావాలా అని చెప్తున్నది. మనిషి మనిషిగా చచ్చిపోతే మనిషిగా పుడతాడు, మనిషి దుర్మార్గుడుగా మనిషి జంతువుగా చేస్తే జంతువుగా పుడతాడు, అవునా కాదా? వాళ్ళ జీవన శైలి, జంతు లక్షణాలు, జంతు లక్షణాలు చూడడం వల్ల మనం సంస్కారం లేకుండా, అవునా కాదమ్మా? మృగంలాగా రేపులు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, వాళ్ళందరూ మళ్ళీ మృగాల్లాగా పుడతారు. అంతే, మళ్ళీ మనిషిగా జన్మ ఎత్తాలి అని అంటే ఇప్పుడు నువ్వు మనిషిగా ఉండాలి. మనిషిగా ఉండాలంటే, మనిషిగా ఉండాలా అంటే మనిషిగా ఆలోచించు, మృగంలాగా ఆలోచించు మాక. అది సో మీరైతే కన్ఫర్మ్ గా చెప్తున్నారు పునర్జన్మలు అనేవి ఉన్నాయి ఖచ్చితంగా. మీరు ఎప్పుడన్నా అనుభూతి చెందారా అలా? ఇప్పుడు మీరు వేదాల గురించి కావచ్చు, పురాణాల గురించి. నేను ఒక అంటే చివరగా ఒక లాస్ట్ ఫైనల్ టచ్ చెప్పండి. మా నాన్నగారు వచ్చినారు, నేను ఆర్టిస్ట్ని, నాకు బొమ్మలు వేస్తాను నేను చక్కగా మంచి బొమ్మలు, నేను శిల్పాలు కూడా చెక్కుతాను, సోపుల మీద శిల్పాలు చెక్కడం అనేది నాకు నా ఇంకొక మంచి ఇది, మంచి పెయింటింగ్స్ వేస్తాను. మా నాన్న ఎవరు అడిగారు ఇంకి ఎట్లొచ్చింది ఇదంతా అని అడిగితే, ఏమన్నా అది నాకు తెలీదు, వాడు చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసేవాడు అని అన్నాడు. మరి నీకేమన్నా అలవాటు ఉందా అని అడిగారు మా నాన్నగారు. నాకు అలవాటు ఉంది, నేను మా స్కూల్లో చదివేటప్పుడు అయ్యవారు బొమ్మే మన గుర్రం బొమ్మే అని అన్నాడు, నేను బొమ్మేసి గుర్రం అని రాశాను. అది నాకు అంటే ఆయన గుర్రం అనేది చదివితే గానీ అది గుర్రం అనేది అర్థం కాదనమాట అని చెప్పాడు అనమాట నాన్నగారు. అట్లా మరి నాకెట్లా అబ్బింది అది తెలీదు, ఏమో ఎక్కడో
ఎక్కడో ఏ జన్మలో వాసన నాకు. బట్ మీరు అలా ఎక్స్పీరియన్స్ చేసినవి ఏమైనా ఉన్నాయా? మేబీ అంటే కొన్ని చోట్లకి వెళ్తే మన పునర్జన్మ ముందు జన్మ ఏంటి, లేకపోతే గత జన్మ ఏంటనేది మనకి చెప్పేటువంటి కొన్ని ఉంటాయి. నీకు వివేకానందుడు చికాగో స్పీచెస్ లో ఆయన చెప్తాడు, ఎవడైనా తెలుసుకోవచ్చు నువ్వు లోపలికి వెళ్ళగలగాల, అంటే డీప్ స్టేట్ లోకి వెళ్ళి నువ్వు దాని గురించి తెలుసుకోవచ్చు అని అంటాడు ఆయన. అదేం గొప్ప విషయం కాదని అంటాడు. మనంతట మనం తెలుసుకోవచ్చు, బట్ ఆ డీప్ స్టేట్ కి వెళ్ళటం అనేది పెద్ద సవాల్. ఏమి మనం ఏది శ్రమ చేయకూడదు, మన దగ్గరకి అన్ని రావాలా? కానీ మెడిటేషన్ అనేది చాలా కష్టమైన పని సార్. అమ్మాయి ఇష్టంగా చెయ్యి. చేస్తున్నాను సార్. మరి నేను అనేది ఏంటంటే మనం ఏం ఇది కావద్దు, మన దగ్గరకు వచ్చేసేయాలని ఇన్స్టెంట్ గా. ఎంత స్వార్థపరుడమ్మా మనిషి, అందుకే ఇలా ఉండిపోయాను సార్. మనం మనం కాదు మాలాంటి వాళ్ళు. ఏం లేదు, మనం కరెక్ట్ వర్డ్. బట్ రైట్, బట్ యు ఆర్ స్పెషల్ ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క అంశం మీద ఇంతకుంత అవగాహన. మీరు ఇంకా రీసెర్చ్లు చేయడం అనేది గొప్ప విషయం. అంటే ఏదో అలా నోటి మాట కింద చెప్పకుండా రీసెర్చ్ చేసి ఇలా ఉన్నాయి కావాలంటే చూసుకోండి, మీరే ఆధారాలు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నీకు నేను ఇచ్చిన రీజన్స్ లో నీకు లాజికల్ ఇది కనిపించింది. మరి అమ్మా నీకు నేను చెప్పడం కాదు, శాస్త్రాలన్నీ మనకు పునర్జన్మ గురించి చెప్తున్నాయి. భగవద్గీతలో చాలా సార్లు చెప్తాడు శ్రీకృష్ణుడు, పాశాంస జీర్ణాన్ని యథా విహాయ వెళ్ళదా? అది విన్నాను. మరి జీర్ణమైపోయినటువంటి ఈ శరీరాన్ని ఒక చొక్కా తీసేసినట్టు తీసేసి ఇంకొక చొక్కా తగిలించుకోండి, ఆత్మ మళ్ళీ వేరే శరీరంలోకి వెళ్తుంది. రైట్. చాలా దానికి పెద్ద దానికి ఒక దాన్ని ఏమంటారు అంటే థియరీ ఉంది. కానీ ఇప్పుడు ఆ థియరీ అని చెప్పుకుంటే తెల్లారిపోతుందంట, కానీ డేస్ గడిచిపోతూ ఉంటాయి, అంతం అనేది ఉండదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మళ్ళీ మళ్ళీ డెఫినెట్ గా కలుద్దాం, మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.